మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవ హయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసేరుహేక్షిణం సహారభక్షస్థలకౌస్తుభప్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం హరి ఓం హరం హరిం హరిశ్చంద్రం హనుమంతం హలాయుధం పంచమం నామైశ్వరే నిత్యం ఘోరసంకటనాశనం హరం హరిం హరిశ్చంద్రం హనుమంతం హలాయుధం పంచమం నామైశ్వరే నిత్యం ఘోరసంకటనాశనం ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమిగభరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమవరగడే వ్యాఘ్రకీర్తిం వసానం విశ్వాద్యం విశ్వబంధ్యం నిఖిలభయహరం పంచభక్త్రం త్రినేత్రం నమామి సైశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మభేదస్వరూపం నిజం నిర్వీణం నిర్గుణం నిర్వికల్పం నిరయం నిరాకారజంగారవాసం భజేహం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం యం బ్రహ్మా వరుణేంద్రుద్రమరుతస్తున్యంతి దివ్యస్తవైర్వేదై సాంగపదాక్రమోపనిషదైర్గాయంతి యం సామగా ధ్యానావశ్యతర్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యంతం న విదుషురాసురగణ దేవాయ తస్మై నమః హరి ఓం విష్ణు సహస్రనామ యజ్ఞైజ్యోమయేజ్జత్సక్రతుసత్రం సతాం గతి సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుబ్రత సుముఖ సుష్మ సుఘోష సుఖద సుహృద్ మనోహరు జితకృదు వీరబాహుర్విదారణ స్వపన స్వసోక్ష్వాపి నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్న గర్భో ధనేశ్వర ధర్మగుప్ధర్మకృత్ ధర్మే సదా సచరమక్షరం అభిజ్ఞాత సహస్రం సుభిధాత కృతలక్షణ గవస్తి నేమి సత్వస్థ సింహభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు ఉత్తరో గోపతిర్గుప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్గుప్త కపీంద్రో భూరి దక్షిణ సుపమో సుపమో మృతప సోమ పూరుజిత్ పురుషోత్తమ వినయో జయ సత్యం సంధో దశరా సతతం ప్రతి జీవో వినయిన సాక్షి ముకుందో మిత విక్రమ అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతక అజో మహారాస్వాభావ్యోజితమిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేధినీపతి త్రిపద స్త్రీ దశాధ్యక్షో మహాశృంగ కృతాంత కృతాంత కృత్ శ్రీకృష్ణ గోవింద హరి మురారి ీనాథ నారాయణ వాసుదేవ అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవితి ఓం శ్రీకృష్ణ గోవింద హరి మురారే ీనాథ నారాయణ వాసుదేవ వసదశమోధ్యాయ కిం విచార్య బృహదాత్మా దామ పరమ కోపముని అబ్రవీరిషి కన్యాం తాతన్మే భూయితపో నిదేశుత వచ నారేశ వచసుత ప్రపాచ బదరీపతి దుర్వాసు వచనం గుహ్యం సర్వేషాం హితకృన్ ద్విధ్వజా శృణ శృణు నారద వక్షేహం యదుక్తం మునినా సతదా మిధా వితన యాదు దుఃఖమపనీతం కృపాలునా శృణు సుందరీ వచ్చామి గృహాద్గృహతరం మహద్ ఆఖ్యేయం దైవ కశ్యామి త్వదర్థతుం విచారితం
Mabistaram karishyami samasena bravithi me itas tritiya subhagayage masastu purushottamam tasmin snano narastirde muchyate vrunahatyayo etatulyo na koyapyanya kartika disusundari sarve masa tatha paksha parvanyanyanyani cha purushottama masasya kalam narhanti sodasim sadhanani samastani nigamoktani yani cha Masa sei tasena handi kalama pinas na chasodasim. Dwadaswa dasa sastrani gangasna nena yatvalam. Godavari sakrishna na yatvalam singa gai guru. Tadeva phalam apnoti masambai purushottame. Sukhita susna na matrena yata kutra bichundari. Sri Krishna vallabhu maso namna cha purushottama. Tasmin sambe bite val bali sarvasam hoti banchitam. Tasmani sevai yasu tamam samtam purusamam purusottamam mayapi sevati soyam purusottamam vanmuda ekada bhasmasad kartur swariyam swarisam kruda maya mukta krita tada bale sumabham harina jalad maviva bhasmasad kartum jana tadanim pritam mayi purusottamam vrata deva satyatam sanya vartatah Hari Om Bartata Trilokya Bhasma Sat Kartu Mam Samartha Tat Sundari Maya Kinchit Karam Jatam Tadame Bismayo Bhavad Tasmad Bhajam Jasa Subhagave Srimantam Purushottamam Ityuktva Muni Sadulu Virarama Muni Sutam Ikhano Vacha Durvaso Vachanam Srutva Bala Mudha Dhiya Vanad Badant bhavina prita rajan suyarita sato Durvasamam muni sestam manasi krasamita balo balachana Mayam rojjate brahman niduktam bhavata muni Katham magadayo masa akichit garatam gata Katham katika masam tamunam badasi tavad Vaisakha sivita kimba nadasya adisuka mitam Sada sivadayo deva palata kimna sevita अथवा भूमि मार्तंडो देव प्रतिशत दर्शन सकिम न दैत कामनम देव च जगदम्बिका गणेश सेवित किम्बा न सम्यं च दिकां मितम व्यतिपाता दिकं योगं देवं सर्वादि एकनपि सर्वान् सर्वं नुलस्य वदतस त्रपाकिं ते न जायते अवं तु मलिनो मास सर्वकर्म विगर्हित Asurya sankrama sesta kriyate cha katham muni beda ham sarva dukhanam paradam siharim param nanyam pasyami bhuteva chintayantu divanisam ramadva janaki jane shankara parvati pade nanyam kapi mahan devo yo me dukham vyapohati yatam vihaya vipendra katham stau simalam muni yamuktesya pritam putraya sakrodhino muni rajyale manubhavusa kura samrakta lochana tathapi na sasa painam mitrajam kritayam nita Mudayam naiva janati hita hita madhuma purnadi Purushottama mahatmam durjaya visudam api Kimutalya padiyam pumsam kumarinam visesata Pitrina kumariyam bala dukham nivarjita Atibhokrataram sapam madiyam sayate katham Hari Om Itik bam kripaya kurdam sanjahara manasitam swasto bhutva muni pratam bala mati bi valam durvasam vacha aho bali name kopo mitraji tvai kanchana yate manasi nirbhagye katha ruchi tatha kuru aparam swetam bali bhavisham kinchit uchyate purushottama masyam yatyatva nadara kritam sarvatata phalam bhavi iha va parajanmani ata param gamishyami nara narayana layam Naja sama maya biru tanmitram tipita yata Ita hitam naja nasi bala bhavan cha subham Swasti stestu gamishyami Mastu kala kala tyayo mama Asubham vasubham bhavi shaktyate lachita nilagitam katham Tino maja iti dirya jaga masu tamasasta pasu muni Tekshanam nishvava sabud purushottama elaya Bimisya sujiram kalam tadkala faladam sivam Aradhayami devesam tabmas tapasa parvati padim Iti nisita manasa medha vina vita naya nirva
Duskaram tattavat kartu biyesa swasramasita sudavacam. Arya si prabala munir vachu vininda prabhu dadyam karishpuse bane bane sve lakshmi sambhavu la phalapradam vihaya savitipatim mapitadrisham nirasya. Iti Sri Bihan Naradiya Purani Purushottama Mahasmadme Sri Narayana Anara Sambade Kumari Shiva Radhano Dyogo Nama Dasamo Dhyaya Dasamo Dhyaya Hari Om Hari Om Hari Om Tatsad Hari Om Tatsad. Hijo Amile Medhavi Rishiki Chori Le Durvasa Rishilai Adar Satkar Sanga आफ्नो घरमा लगेर अनि हे प्रभु मेरो चाहिँ दुःखको निवारण केबाट हुन्छ भन्दाखेरि अनि दुर्वासाले कुन उक्त कन्याको हितको लागि केही कुरा भन्ने छन् भनेर हामीले भनेका थियौँ र यो आजको अध्यायमा हामी त्यो पढ्दैछौँ. नारदजी भन्नुहुन्छ हे तपनुदेव परम क्रोधी दुर्वासा मुनिले विचार गरेर उस कन्या मेधावी ऋषिकी छोरीलाई के उपदेश दिए त्यो मलाई भन्नुहोस् भनेर सुक्ति भन्नुहुन्छ. हे दिजो नारदका वचन सुनेर समस्त प्राणीको हित गर्ने दुर्वासा वचन दुर्वासाको गुह्य वचन बदरी नारायण भगवानले भन्नुहुन्छ. हे नारद मेधावी ऋषिकी कन्याको दुःखको दूर गर्नको लागि उसले के भने मध्य भन्दछु सुन. दुर्वासाले भने सुन्दरी गुप्त भन्दा पनि गुप्त उपाय म तिमीलाई भन्दछु. यो कसैलाई भन्न त योग्य छैन तर तिम्रो लागि म मैले विचार गरेँ कि यो भन्दछु विस्तारपूर्वक होइन कि तिमीलाई म संक्षेपमा बताउँछु. हे सुभगे यो मास यो मलमास तेस्रो वर्षमा जुन आउँछ त्यसलाई पुरुषोत्तम मास भनिन्छ. उक्त मासमा तीर्थमा स्नान गरेर गर्यो भने मनुष्य भ्रूण हत्याबाट पनि छुट जान्दछ. हे सुन्दरी कार्तिक आदि बाह्रौँ मासमा यस पुरुषोत्तम मास बराबरको अरू कुनै मास छैन. जति पनि मास पक्ष पर्व यी छन् यिनीहरू पुरुषोत्तम मासको सोलहवा कला बराबरका छैनन्. वेदोक्त साधन गर्नाले जुन परम पद प्राप्त हुन सक्छ ती पनि यो मासको सोलहवा कला बराबरका छैनन्. 12,000 वर्ष गङ्गा स्नान गर्नमा जुन फल मिल्दछ त्यस्तै गोदावरी गएर एकपल्ट स्नान गर्नमा जुन फल मिल्दछ हे सुन्दरी यही फल पुरुषोत्तम महिनामा तीर्थमा गएर एकपल्ट मात्रै स्नान गरेपछि मिल्दछ. हे बालिका यो मास श्रीकृष्णको अत्यन्त प्यारो मास हो. त्यसै योले यो मासमा यो महिनामा भगवान श्रीकृष्णको स्मरण गरिन्छ. यो महिनामा भगवान पुरुषोत्तमको सेवा पूजन गर्नाले समस्त कामना सिद्ध हुन्छ र यो मासमा तिमी व्रत गर. पुरुषोत्तम भगवानको कृपाले तिमीलाई तिम्रो दुःखबाट पार पाउन सक्छौ. एक समय म धेरै क्रोधित भएर अम्बरीस राजालाई को भरसमा गर्नको लागि कृत्य भेजेँ तर हे बालिका भगवान हरिले जलिरहेको सुदर्शन चक्र मेरै लागि नै भस्म गर्नको लागि पठाइदिनु भयो. तब पुरुषोत्तम भगवानको पुरुषोत्तम मासको व्रत गरेको प्रभावले ऊ चक्र हट्यो. हे सुन्दरी उक्त चक्र त्रैलोकको भस्म गर्ने सामर्थ्य राख्न छ र मेरा हुन्छ
मेरो नजिक आएर खाली चला गएर मलाई एकदम विस्मय भयो यसैले यसो भगे तिमी पनि श्री पुरुषोत्तम मासको व्रत गर यस प्रकार दुर्वासा ऋषिको कुरा कन्याले सुनेपछि अनि उनी केटी पनि त्यो केटी पनि खुसी भइन् अनि दुर्वासा ऋषिले आराम गरे श्री कृष्णले भन्नुहुन्छ हे राजन दुर्वासाका वचन सुनेर मूर्खतावश उक्त केटीले बोले हे ब्राह्मण हे मुनि हजुरले भनेको मलाई मन परेन माघादी मासमा सबै फल दिन्छन् कार्तिक मास पनि कम छैन भन्नुहुन्छ कि पुरुषोत्तम मास एकदम राम्रो छ सबै मासमा आफ्नो देवताहरू छन् सदाशिव आदि भगवान्लाई पूजा गर्दाखेरि सबै फल पाइन्छ के यो पृथ्वीलाई देव सूर्यलाई पूजा गर्दाखेरि फल पाइँदैन र त्यस्तै श्री गणेशलाई पूजा गरेर पनि फल पाइन्छ यो पुरुषोत्तम मासको चाहिँ हामीले किन गर्नु पर्यो त तपाईँले यो पुरुषोत्तम मासको प्रशंसा गर्दा हजुरलाई लाज लागेन यो मासमा त राम्रा काम गर्न निदित छ हे मुने यो संक्रान्ति नभएको महिनामा गरिएको कामहरू कसरी चाहिँ फलदायी हुन्छ र यो संक्रान्ति नभएको महिना कसरी श्रेष्ठ गइन्छ सबै दुःखबाट छुडाउने श्रीहरिलाई म जान्ती हुन्छु हे देव म त राम शङ्कर को बाहेक अरू कसैलाई पनि देख्दिनँ हे विपेन्द्र यो मासमा कोही भगवान् यस्तो छैनन् कि जसले हामीलाई दूर गरून् र यति राम्रा राम्रा महिनाहरू भएको हुँदाहुँदै म यो मलमासको स्थिति गरौँ भनेर हजुरले भन्नुहुन्छ यो के सम्भव छ त यस प्रकार उक्त ब्राह्मण कन्याको वचन सुनेर दुर्वासा ऋषि जज्जलमान भए र उनका आँखा क्रोधले राता भए क्रोध आए पनि उनले कृपा गरेर यो कन्यालाई त म श्राप नदिउँ कि भन्ने विचार गरे किन यो त मूर्ख छ यो हित अनहित केही जान्दिन यसको बुद्धि पूर्ण भएको छैन भगवान् पुरुषोत्तमको महात्म्य त विद्वानहरूको त पत्ता छैन भने थाहा छैन भने यो केटीलाई के थाहा छ त यो केटी बुवा आमा दाजुभाइबाट वञ्चित छ दुःखाग्निबाट जलिरहेकी छ मैले दिएँ यसलाई श्राप दिएँ भने यसले कसरी सहन सकिन्छ यस प्रकार मनमनी सोचेर क्रोधलाई शान्त गरे अनि स्वस्थ भएर दुर्वासा मुनि उस्तो विवल कन्यालाई भने हे मित्र पुत्री तेरो माथि म कुनै क्रोध गर्दिन हे निर्भाग्य तँलाई जे मनाउँछ त्यही गर तेरो भविष्य बताउँछु सुन पुरुषोत्तम मासको जो तैँले अनादर गरिस् त्यसको फल तँलाई अवश्य मिल्छ यस जन्ममा मिल्ने अथवा अर्को जन्ममा मिल्ने अब म श्री नरनारायणको आश्रममा जान्छु तेरा मित्र मेरा साथी था तेरा पिता मेरा साथी था त्यसैले मैले तँलाई साथ दिइनँ तँ सानी छेस् र
आफ्नो शुभ लाभ हित के हो जान्दिनुस् र शुभाशुभ भविष्यको कोही पनि टाल्न सक्दैन मेरो धेरै समय व्यतीत भयो अब म जान्छु तेरो कल्याण हो भनेर दुर्वासाले त्यहाँबाट गए श्री कृष्ण भन्नुहुन्छ यस्तो प्रकार भनिसकेपछि महाक्रोधी दुर्वासा ऋषि त्यहाँबाट गए दुर्वासा ऋषिको जाने बित्तिकै पुरुषोत्तम भगवान्को उपेक्षा गरेकी हुनाले कन्या निष्प्रभाव भइगई प्रभावहीन भई धेरै समयपछि उक्त कन्याले सोचे कि अब देवताको पनि देवता तत्काल फल दिने पार्वतीपति शिवजीको तपद्वारा आराधना गर्दछु हे नृप मेधावी ऋषिको छोरीको यस मनमा यस प्रकार मनमा आएको कुरालाई आफूले निश्चय गरेर आफ्नै आश्रममा रहेर भगवान शङ्करको कठिन तप गर्नेको लागि तयार भई सुजी भन्नुहुन्छ बहुत फल दिने लक्ष्मीपति सावित्रीपति ब्रह्मको छोडेर दुर्वासाको प्रबल वचनको निन्दा गरेर वा जुन ऋषिकी छोरी थिइन् माधव ऋषिकी छोरी थिइन् भगवान शङ्करको सेवा गर्नको लागि तत्पर हुन गई हरि ओम तत्सत हरि ओम तत्सत श्री कृष्ण गोविन्द हरि मुरारी नाथ नारायण वासुदेव अनंत वैकुंठ मुकुंद कृष्ण गोविंद दामो दर माधवेती अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम माधवम वासुदेवम हरिम श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव भक्ति सुतौतौ शरणौ गृहीत्वा प्रेमैक रूपा सहसा विराजि हरि ओम
ओम हरि ओम कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यपि सकलं परस्मै नारायणायेति समर्पयेतत् नारायणायेति समर्पयेतत् ओम पुरुषोत्तम भगवान की जय हो जय जय राधे।